ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. సమ్మర్ టిప్స్. బేబీ లిప్స్ ఎందుకు డ్రై అవుతున్నాయి? ఇందుకు ఏం చేయాలి? గాలిలో వేడిమి లేదా చలి, ఈ రెండు కారణాల వలన బేబీ లిప్స్ డ్రై అవుతుంటాయి. ఇది సహజం. మనకి కూడా వాతావరణంలో మార్పుల వలన పెదాలు డ్రై అవుతుంటాయి. ఇక బేబీకి లిప్స్ డ్రై అవ్వడానికి మరో ముఖ్య కారణం బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు లిప్స్పై పడే అధిక రాపిడి. సన్లైట్ మంచిది కదా అని బేబీని ఎక్కువసేపు ఎండకు ఎక్స్పోజ్ చేసినా కూడా బేబీ లిప్స్ డ్రై కావచ్చు. మరి ఎలా కేర్ తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. తల్లి పాలు తాగే బేబీస్కి పాలు తాగిన తర్వాత పొడి బట్టతో కాకుండా చెమ్మగా ఉండే కాటన్ బట్ట పెట్టి నెమ్మదిగా సుకుమారంగా లిప్స్ మూలల వరకు తుడవాలి. లిప్స్ మీద ఉన్న నలుపు గురించి ఇప్పటికే వీడియో ఉంది, చూడగలరు. ఇదేమీ పర్మనెంట్గా ఉండేది కాదు, బ్రెస్ట్ ఫీడ్ మానేస్తే పోతుంది. ఇక సమ్మర్ కాబట్టి బేబీ కనుక నేరుగా ఫ్యాన్ కింద పడుకుంటే లిప్స్ డ్రై అయ్యే అవకాశం ఉంది. సో నేరుగా గాలి బాగా స్పీడ్గా తగిలేలా కాకుండా చూడాలి. బేబీ లిప్స్ మీద వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఒక్క చుక్క లైట్గా రాస్తే సరిపోతుంది. ఇంట్లో తీసిన నెయ్యి చుక్క అయినా పర్వాలేదు. 3 నుంచి 4 నెలలు దాటిన బేబీస్కి కొన్ని బేబీ లిప్ కేర్ ఉత్పత్తులను వాడుకోవచ్చు. లిప్స్ నలుపు నుంచి ఎరుపు లేదా పింక్ కలర్ రావడానికి గులాబీ రేకులు గ్రైండ్ చేసి రాయవచ్చా అని అడుగుతూ ఉంటారు. సాధారణంగా బేబీ బ్రెస్ట్ ఫీడ్ లేదా బాటిల్ ఫీడ్ మానేశాక లిప్ కలర్ మారుతుంది. సో ఇలాంటి చిట్కాలు ఏవీ పనిచేయవు సరికదా, అవసరం కూడా లేదు. బేబీ శరీరంలో తేమ తగ్గకుండా చూసుకోవాలి. అంటే ఫీడ్ సరైన సమయానికి ఇస్తూ సాలిడ్ ఫుడ్లో భాగంగా వివిధ రకాల ఫుడ్స్ ప్యూరీ లేదా సూప్స్ లాంటివి ఇవన్నీ ఇస్తూ ఉండాలి. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.